అన్నా, అంతా బాగానే ఉందన్నా. కొత్త ప్లేస్ కదా, కొంచెం అలవాటు కానీ టైం పడుతుంది. ఒక నిమిషం అన్న, ఫోన్ వస్తుందన్న, మళ్ళీ చేస్తా మళ్ళీ చేస్తా. యాక్చువల్లీ మీ అందరినీ కూడా క్యాంపస్లోనే కలుద్దాం అనుకున్నాను, కానీ మీకు తెలియదే ఉంది, ఇదో సీక్రెట్ ఆపరేషన్. అందుకే ఇలా ప్లాన్ చేశాను. మనం ఇంతవరకు చేసిన ప్రతి స్టింగ్ ఆపరేషన్ సక్సెస్సే. బై ద వే అరవింద్, మీ నెక్స్ట్ అసైన్మెంట్ వరంగల్కి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహారాజపురం. ఈ గేమ్లో మీరంతా కూడా బీటెక్ స్టూడెంట్స్, గుర్తుపెట్టుకోండి. ఓకే సార్, ఇదే టీమ్తో కంటిన్యూ అయిపోతా. ఓకే బాయ్స్, టుమారో మార్నింగ్ గెట్ రెడీ. హాయ్, నా పేరు అరవింద్. నాకు చరిత్ర అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టం ఎన్నో చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చింది. వీడి పేరు శివ. వీడికి భయం కలగనంత వరకు ధైర్యవంతుడే. వీడి పేరు కరణ్. మతం కంటే మనసు, కులం కంటే సాయం గొప్పదని నమ్మే మనిషి. వీడి పేరు విష్ణు. వీడికి చరిత్రన్నా మేమన్నా చాలా పిచ్చి. వీడి పేరు రాజేష్. వీడికి భయం, భక్తి రెండూ ఎక్కువే. తెలివైన వాడు కూడా. అండ్ ఫైనలీ, దిస్ ఇస్ మై టీమ్ అండ్ వీఆర్ ఆల్ బీటెక్ స్టూడెంట్స్.
రిస్క్ ఉంటేనే రిజల్ట్ ఉంటుందిరా. చూసుకున్నాడరా? అరే ఈ లొకేషన్ కొంచెం తేడాలేదా? పోయిపోయి మనం స్టే చేయడానికి ఇదే దొరికింది. రే ఊరు గురించి తెలుసుకోవాలంటే ఊరికి దూరంగానే ఉండాలరా, మనకి ఇంతకంటే మంచి లొకేషన్ దొరుకుతుందా? అయినా ఈ లొకేషన్ ఏందిరా బా, ఆ దుమ్మె ఏంది, ఆ చైర్లు ఏంది? రాజ్ బా కొంచెం లైట్ క్లీన్ చేయరా. అరే ఏమో కానీ మేము చూడరా. అరే అరవింద్ ఇవి పనిచేసారా? సెకండ్ ఫస్ట్ గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్. రే వచ్చిందారా? వచ్చింది. ఇదేనా మాట లొకేషన్? రేట్ లొకేషన్. ఏయ్ స్టోర్ రూమ్ లెఫ్ట్ సైడ్ అంటరా? డస్ట్ బాగుంది. ఇంకా లేట్ ఎందుకు? మొదలెట్టండి. రజేష్ ఆ టేబుల్ తీసుకురా. లాస్ట్దా? అవునురా. ఒక్కసారి బాగా వెయిట్ చేస్తాను. అవునరా. అయిపోయినట్టేనా? లేదురా ఇంకా. రాజేష్ తొందరగా ఫినిష్ చేయి. అయిపోయినట్టే. అరే శివ మనం ఇక్కడి నుంచి వెళ్ళాల్సిన లొకేషన్ ఎన్ని కిలోమీటర్లు? 15 km అనుకుంటారా? టెస్ట్ అయితే కొంచెం ఎర్లీ వెళ్దామా. అలా అంటే వెళ్తారా? దీంతో పడితే ఇప్పుడు ఆగిందా? ఆ నిమ్మకాయ లేకపోతే నాకు వాపి వస్తుందా? వీడో నిమ్మకాయ పిచ్చాడు. బా చాయ్ తెద్దాం బా. సరే అడా. నువ్వు కూడా సైడ్ కాబరా. బాబాయ్ 5 టీ. ఆల్మోస్ట్ మనం దగ్గరకు వచ్చాం కదరా? ఇంకో 2.5 kilometers అంతే. మరి ఇంకే టీ దగ్గర వెళ్దాం. బాబాయ్ నా గ్లాస్ కొంచెం చక్కెర ఎక్కువ. ఊరిని మెల్లగా రావచ్చు కదా, ట్రైన్ కూడా రావట్లేదు కదా, తొందర ఎందుకు? ఏం బాబు ఊరికి కొత్త? అవును బాబాయ్. తొందరగానే వెళ్ళిపోతారు. ఏంటి టైం ఎంత? 10 to 6. సినిమాలు చూస్తారా? చూస్తాం. ఇంకో 10 నిమిషాల్లో సినిమా మొదలవుతుంది. అవునా? ఎక్కడ? అదిగో అక్కడ ఆ గేట్ దగ్గర. వెళ్ళి చూడండి, ఇక్కడ బతకాలంటే భయపడాల్సిందే. ఏంటి భయమా? చచ్చేంత భయం. చావు ఒక్కసారి వస్తుంది బాబాయ్, కానీ భయం మనిషిని చచ్చేంత వరకు చంపుతూనే ఉంటుంది. కుర్రాళ్ళు కదా, మీకు ఉత్సాహంగానే ఉంటుంది, కానీ ఒక్కోసారి చరిత్రని మాలాంటి వాళ్ళ అనుభవాల్ని నమ్మాలి. బాబాయ్ ప్రతి చరిత్రలో సైన్స్ ఉంది, ప్రతి సైన్స్లో చరిత్ర ఉంటుంది. నేను అనుభవాల కంటే అద్భుతాలను ఎక్కువ నమ్ముతా బాబాయ్. చాలా చూసాంలే. పాండ్రా వెళ్ళిపోం. బాబు బాబాయ్ మర్చిపోయాను. డబ్బులు డబ్బులు బండ్లు ఇక్కడే కదా బాబాయ్ పెట్టింది. వస్తా సినిమా చూసి వస్తా. నిజంగానే చూస్తా. అరే ఆ గేట్ మ్యాన్ అక్కడ ఉన్నారా? హలో భయ్యా, ఏదో సినిమా నడుస్తుందంట కదా ఇక్కడ. ఊళ్ళో ఎప్పుడు చూడలేదే, కొత్తగా వచ్చారా? ఏంట్రా బాబు ఏదో బిల్డప్లు. ఈజీ మ్యాన్. అరే ట్రైన్ వస్తున్నట్టుందిరా. Oh,
కనిపించిందా సినిమా? అరే అరవింద్ నేను చెప్పి పోలి పోలి వెళ్ళిపోండి బా రే పోందారా వెళ్ళిపోండి దాబా ఇక్కడ ఇప్పుడు ఏం చేద్దాంరా? రే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాంరా, నాకెందుకో భయం ఉందిరా. ముందు భయాన్ని ఆ తర్వాత గేట్ని దాటేసి వెళ్దాం. రాజేష్ హలో భయ్యా. అరే ఎటు వెళ్తున్నారు? ఇక్కడికే, వ్యూ చూడడానికి వెళ్తున్నాం, వచ్చేస్తాం. అక్కడ వ్యూ ఏముంది భయ్యా, వచ్చేయండి. హలో హలో ఆరు కావస్తుంది భయ్యా, ముందు వచ్చేయండి. అరే భయ్యా మీకే చెప్పేది. హలో భయ్యా అరే అరే అరవింద్, నాకు ఏదో వినిపిస్తుంది. ఏమందిరా? ఏం కాలేదురా. చలం వెళ్ళిపోందా? సరే పా. అరే పిచ్చోడా, నీకేం వినిపోలేదురా, కొత్త ప్లేస్ కదా. అలాంటి కాదురా, ఆ ప్లేస్ లో ఏదో వినిపించింది. అరే దుబ్బకరా, అది జస్ట్ నీ ఇమాజినేషన్ రా, ఏం లేదురా అన్నాడు. అరే అరవింద్ ఇక్కడ ఏదో రాసిందిరా. తప్పు చేశాంరా. అరే లాంగ్ టైంలో వచ్చాంరా, వెళ్ళిపోదాం. అవునరా, మార్నింగ్ రావాల్సింది, ప్రస్తుతానికి వెళ్ళిపోదాం. 5 to 6, 2.5 kilometers, వెళ్ళిపోండి. Run, 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 run! అలాగనే ఉంటారు రే.
హోటల్ లైఫ్ చాలా ఎంజాయ్ ఉంటుందిరా. వి హ్యావ్ టు మూవ్ రైట్ నౌ. మార్నింగ్ వెళ్దాం లేరా? నో అరవింద్, రైట్ నౌ. భయపడుతున్నావా? భయం కంటే గొప్పది ఒకటి ఉంది, దాన్నే మనం ప్రాణం అంటాం. నేను మరీ అంత రిస్క్ చేయలేనురా, వెళ్ళిపోదాం. అవునరా, ఇక్కడి నుంచి అర్థం త్వరగా వెళ్ళిపోదు. రే, నిన్నేరా అడిగేది, వెళ్ళిపోదామా? ఏంట్రా, వెళ్ళిపోం వెళ్ళిపోం వెళ్ళిపోం. ఏంటి, చరిత్రలు కలిసిపోయే మనుషుల్లాగా మిగిలిపోదామా, లేదా చరిత్రను నిలిచిపోయే మనుషుల్లాగా ఉండిపోదామా? ప్రతి అద్భుతం వెనుక ఒక అదృశ్య శక్తి ఉంటుంది. ఆ శక్తిని నేను కాన్ఫిడెన్స్ అంటున్నాను, మీరు భయం అంటున్నాను. ఒకడు దయ్యం అంటాడు, ఇంకోటి ఇంకేదో అంటాడు. ఈ మాత్రం దానికి ఇంత దూరం రావడం దీనికి రా. మన ఈ ప్రపంచానికి కొత్త చరిత్రని పరిచయం చేద్దామనేగా. పరిచయం చేద్దామా వద్దా? భయపడదాం, ఖచ్చితంగా భయపడదాం. ఆ భయాన్ని దాటేసే బయటపడదాం. అరే ఏం చేస్తున్నావురా? యాక్చువల్లీ మనం బయలుదేరే ముందు ఒక మినీ డ్రోన్ ఫ్లై చేశారా? ఒకసారి ఆ ఫుటేజ్ చెక్ చేద్దాం. అవునా, నువ్వెప్పుడు ఫ్లై చేసావురా? అమ్మా, ఒకసారి ప్లే చేయవు. బాగానే పరిగెత్తాంరా. అవునరా రాజేష్, నువ్వు వాడేది గ్రీన్ కలర్ నిమ్మకాయ కదా? అవునరా. మరి ఎల్లో నిమ్మకాయ.
బా ఎక్కడోరా, భయమేతుందిరా. అరే అరవింద్, చాలా భయంగా ఉందిరా. రే ఎక్కడరా, రజేష్ వెనక రే, నీ వెనకే ముందురా. Thank you.
మంత్రముల వేద మంత్రముల ఓంకారమే నిమ్మకాయ చరిత చరితనే తిరగరాసిన అక్షరాలిఖితమే సిటీ ఇంకెంత దూరం ఉంది? ముందు సిగ్నల్ వచ్చిందా లేదు చూడు, తర్వాత అన్నీ చెప్తా. హలో 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 సార్ హలో. అసలు ఏం జరుగుతుంది? మమ్మల్ని ఇలా పరిగెత్తేలా చేస్తుంది ఏంటి? మహారాజపురంలో నాలోకి వచ్చింది ఎవరు? అసలు మాకేం చెప్పాలనుకుంటున్నారు? ఇదంతా కలో కల్పిత కథ అనుకోవచ్చు, కానీ మాకు జరిగింది ఏంటి? నిజంగా హిడెన్ పవర్స్ ఉంటాయా? నా చేతిలో ఉన్న నిమ్మకాయ చేంజ్ అయిన తర్వాతనే ఇవన్నీ జరుగుతున్నాయి. అసలు ఈ నిమ్మకాయ ఎక్కడి నుంచి వచ్చింది? మమ్మల్ని ఏదో ఒక హిడెన్ పవర్ హ్యాండ్ చేస్తుందని అర్థమవుతుంది, కానీ అదేంటి? దైవశక్త, దుష్టశక్త. అది మాకేమన్నా చెప్పాలనుకుంటుందా, లేదా చంపాలనుకుంటుందా, లేదా ఇక్కడే ఉంచాలనుకుంటుందా? వాస్తవానికి దేవుని దగ్గర ఉన్న నిమ్మకాయ వల్లనే మేము బయటపడ్డాం. ఒక నిమ్మకాయకి అంత పవర్ ఉంటుందా? బాబాయ్ టీ ఉందా? ఇదిగో ఇప్పుడే చేస్తున్నా అల్లం చాయ్. ఏదో టీ. అరే వాటర్ ఇరా. బాబాయ్ సిగరెట్లు ఉన్నాయా? ఉన్నాయి ఉన్నాయి, సిగరెట్లు ఉన్నాయి. బాబాయ్ కథలు రాసుకో. సరే సరే. అవును, ఎటర్లు వస్తున్నారు బాబు? అదో పెద్ద కథ బాబాయ్, మొత్తం నైట్ మొత్తం జర్నీ చేసుకుంటూ వచ్చాం. అదో పెద్ద కోట, అదో పాత బిల్డింగ్. ఏంటి పెద్ద కోటనా పాత బిల్డింగా? అసలు ఏ ఊళ్ళో ఉంది అది? అది మహారాజపురం అనే. మహారాజపురమా? మహారాజపురం అటు కాదే, అయినా అటు 2 మైళ్ళ తర్వాత రోడ్డే లేదు. రోడ్డే లేదా? మేమంతా జర్నీ చేసేసాం బాబాయ్. ఏంటి ఆ కొండ మీంచ? నాతో పరాచకాల, 20 సంవత్సరాల నుండి ఈ దీపాన్ని నడుపుకుంటున్నా, నాకు తెలిసే అటు ఊరే లేదు. నిజం బాబాయ్, నైట్ మొత్తం జర్నీ చేసుకుంటూ వచ్చినాం. చూడు బాబు, ఆడ వాగొస్తుంది ముందు, తర్వాత అడవి, ఆ తర్వాత దారే లేదు, రోడ్డే లేదంటే కోట అంట. లేదు బాబాయ్, మేము పక్క ఆడుంచే వచ్చాం. అంటే ఎంత వద్దు నేను
వచ్చారు.